ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలనపై విసుగుచెంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఒక్కరికి పట్టుకోవాలి. ఎలక్షన్లు ఓట్లు అనే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహరిస్తా ఉందో తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా దాసరి మనోహర్ రెడ్డి గారు, మన అక్కడ మానేరు బెల్ట్ అంతా మిర్జంపేట కానీ కిష్టంపేట కానీ ముట్లపల్లి కానీ మన ప్రాంతాన్ని పోచంపల్లి కానీ మొత్తం మానేరిస్కను కుళ్ళగొట్టి మన ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో దాన్ని బుందరగడ్డగా తయారు చేయడానికి ఈ ఎమ్మెల్యే దాసరి మన కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో ఇవాళ మన వర్ధనపేట సైడ్ పోయినా తర్వాత ఇది మన నల్గొండ మూసిన అటు సైడ్ పోయినా పూర్తి ఆ ఇసుక తీసిన తర్వాత అక్కడ మొత్తం సర్కార్ తుమ్మలు పెద్ద పెద్ద చెట్లు మొలిసి అసలు అది ఇది మా ఎందుకంటే ఇది వాగు ఇక ఉసుకునేటువంటి ఆనవాళ్ళు లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం ఆ ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి మరి వీళ్ళంతా కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే మిర్జంపేట కానీ ఆ ప్రాంతం అంతా కూడా మరి భూగర్భ జలాలు కెనాల్ వాటర్ అందాయి అక్కడ దాకా. మరి వేసవి అయితే పూర్తిగా 100% మానేరు మీదనే ఇది బోరు బావాల మీద బావాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాలు అవన్నీ వాళ్ళందరినీ ఇవాళ పూర్తిగా వాళ్ళకు వాళ్ళ పంటలు వాళ్ళు రైతులు పూర్తిగా నాశనమైన విధంగా ఈ ప్రభుత్వ చర్యలున్నాయి, ఈ ముఖ్యమంత్రి చర్యలున్నాయి, ఇక్కడటువంటి ఎమ్మెల్యే గారి చర్యలున్నాయి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇటువంటి వాటికి విసుకే ఇవాళ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకు రావడం జరిగింది. మరోసారి వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియదు. పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని దళిత మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు మాదిగ చైతన్య వేదిక నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాదిగ చైతన్య వేదిక నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 20న పెద్దపల్లిలో జరిగే మాదిగ చైతన్య వేదిక సదస్సును విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా దళిత మాదిగలకే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మాదిగ చైతన్య వేదిక నేతలు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2,70,000 పైచిలకు ఉన్న దళిత మాదిగల ఓట్లను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని, ఫలాలు మాత్రం దళిత ఉపకులాలు పొందుతున్నారని ఆరోపించారు. దళితులకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలన్నారు, లేకపోతే ఓటు ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు దళిత సంఘాల నేతలు. ప్రతిసారి ఆశీర్వదింపబడ్డారు. మొన్న 10% ఉన్న నాక్కన్ బిడ్డను కూడా ఇక్కడ ఎంపీగా ఆశీర్వదింపబడ్డారు. కానీ 70% ఉన్న మా మాదిగలకు ఏ పార్టీ కూడా గెలిచే పార్టీ మాదిగలను గుర్తించి బీఫామ్ ఇస్తలేవు. అత్యధిక ఓట్లున్న మా మాదిగలను మాత్రము ప్రతి పార్టీ కూడా దూరం పెట్టడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎంపీగా మా మాదిగ బిడ్డకు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మాదిగ బిడ్డను గుర్తించి 70% ఉన్న మా కంపల్సరీ మాదిగ సోదరులకు ఇవ్వాలి. మాదిగలే లేనట్టుగా ఏ పార్టీ అయినా, మొన్న మా ఆగం చంద్రశేఖర్ అని కాంగ్రెస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మాకు నిలబెట్టిరు, ఓకే మాదిగ బిడ్డను మేము అందరం కూడా అక్కున చేర్చుకోవడం జరిగింది. ఈసారి ఇక్కడ నుండి ఉన్న మా పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ, చెన్నూరు కానీ, ఇక్కడ నుండి ఎవరినైనా మాదిగ బిడ్డను గుర్తించి ఏ పార్టీ అయినా బీఫామ్ ఇచ్చేది ఉంటే మేము అక్కున చేర్చుకుంటామని మా మాదిగ సోదరులందరి తరఫున. ఒకటి ధర్మపురి, ఒకటి చెన్నూరు, అట్లాగే బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంటరీ. ఈ పెద్దపల్లి పార్లమెంటరీ లోపల దళిత మాదిగల బిడ్డై దరిదాపుగా 2,70,000 చిల్లర ఓట్లున్నాయి. ఆ ఓట్ల ద్వారా ఆ ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు గెలుస్తున్నారు, రిజర్వేషన్ ఫలాలను వాళ్ళే అందుతున్నారు, వాళ్ళే తింటున్నారు. అందుకోసమని ఇప్పుడున్నటువంటి రానున్నటువంటి ఎలక్షన్ లోపల ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఏవి, అసెంబ్లీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలలో కూడా దళిత మాదిగల బిడ్డలు చాలామంది ఉన్నారు. రిజర్వేషన్స్ పొందే వాళ్ళే పొందుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ పొందిన వారికి రిజర్వేషన్ మళ్ళీ కనిపించకుండా ఈ పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి స్థానిక మాదిగల బిడ్డలకు
ఆల్ పార్టీస్ ఎవరైనా అన్ని పార్టీల వారు మాదిగ బిడ్డలకి కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దయచేసి ఇక నుండి ఈ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కోసం మేము ఒక మాదిగ బిడ్డకి ఇవ్వాలని అన్ని పార్టీలకు అతీతంగా మేము కోరుతున్నాము. మరియు మేము దళితులమే, కానీ పిట్ట చిన్నదే భూత పెద్ద ఉంటుంది. పిట్ట చిన్నదే కానీ మిగిలిన ఊరు బాగా ఉంటుంది. మేము గరిబోళ్ళమే కానీ మేము జనం బాగా ఉన్నాం. అన్ని పార్టీలకు ఒకటే మేము డిమాండ్, దళిత బిడ్డకు టికెట్ కావాలని మేము కోరుతున్నాము. ఈ సుందరాబాద్ గడ్డ నుండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బెల్లపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు అన్ని జిల్లాలకు కానీ అన్ని మండలాలకు కానీ మేము పోవడం జరుగుతూ ఉందని ప్రతి మండలంలో మేము మీటింగ్ పెడతాం. ఖచ్చితంగా మాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ దళితకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. కేవలము మాదిగలను చిన్నచూపు చూస్తూ మాదిగలకు పార్లమెంటు కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ సీట్ ఇవ్వకుండా కేవలము మాల కులానికి అలాగే ఉపకులాలకు, వారి ఉపకులాలకు మాత్రమే కేటాయిస్తూ మాదిగలకు అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. మాదిగలకు చట్టసభల్లో అవకాశం లేని పరిస్థితి ఉన్నది. కనుక ప్రతి పార్టీ, ఏ పార్టీ అనగా అనే భేదం లేకుండా ప్రతి పార్టీ నుంచి, ఈసారి ప్రతి పార్టీ నుంచి కేవలము మాదిగలకే టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. మెజార్టీ పీపుల్స్ మాదిగలు ఉన్నా వేరే మాల, వేరే ఇతరత్ర సామాజిక వర్గాలకు పార్టీ టికెట్లు ఇచ్చి ఇక్కడి నుంచి మాదిగలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కావున ఇప్పటికైనా మాదిగలకు జనాభా ప్రాతిపదికన మాదిగలను గుర్తించి మాదిగలకే పెద్దపల్లి రిజర్వ్డ్ సీటు మాదిగలకు కేటాయించాలని పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న మెజార్టీ మాదిగలు కోరుతున్నారు. కావున అన్ని పార్టీలు గ్రహించి మాదిగలకు టికెట్ ఇవ్వాలని. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఎస్పీ శ్రేణులు. పెద్దపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 575,000 మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని, హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షను చేయబోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రాత్రికి రాత్రే ఇంటి వద్ద పార్టీ కార్యాలయంలో 3,000 మంది పోలీసులతో హౌజ్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. ఈ అక్రమ అరెస్టును పెద్దపల్లి జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేసీఆర్ ఉండి వైఖరి, కేసీఆర్ ఉండి వైఖరి. గ్రూప్ 2 పరీక్షలని పోస్ట్పోన్ చేయాలి అనేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సత్యాగ్రహని నిన్న రాత్రి సత్యాగ్రహ చేద్దాము గన్ పార్క్ వద్ద అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు ఎంతో మంది బహుజన వర్గాలం, నాయకులం, కార్యకర్తలం అందరం కూడా కలిసి గ్రూప్ 2 పరీక్షలకి నిద్యోధులకి, నిరుద్యోగులకి అండగా ఉందాము అని చెప్పేసి సిద్ధమయ్యాం. కానీ రాత్రికి రాత్రే ఈ కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో పోలీసులని అన్యాయంగా, అక్రమంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంటికి, అదే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయానికి 3,000 మంది పోలీసులని తరలించి అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి శాంతియుతంగా చేద్దాము అని అనుకున్న పోరాటానికి ఎందుకు ఈ భగ్నం కలిగిస్తుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం? మరి నేడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి ఎన్నో సందర్భాలలో టీఎస్పీఎస్సీ పార్టీ కార్యాలయం బయట కూడా 200,000 మంది విద్యార్థుల గోస పట్టించుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుండగా కనీసం ఈ నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ గోసలు ఏంటి అని చెప్పి వినడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి సమయం లేదా? మరి ఇంకెన్ని రోజులుగా ప్రగతి భవన్ లోపలనే ఉంటారు, బయటకి ఆ కంచుగోడల మధ్యలోనే మీరు ఉండి మరి బయట సామాన్య ప్రజలకి, నిరుద్యోగులని లోపల రావడానికి అవకాశం లేకుండా చేస్తారు. మరి నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా అమరవీరుల స్థూపం దగ్గర వారి అందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి మేము కూడా సత్యాగ్రహానికి కూర్చోడం జరిగింది.